వెల్దుర్తి పట్టణంలో దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో పూజలు నిర్వహించారు. గత 17 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గిరీష్ శర్మ మాట్లాడుతూ చెడుపై మంచి విజయాన్ని సాధించడానికి అమ్మవారు 9 రోజులు 9 రూపాయలు అవతారాలు ఎత్తి విజయం సాధించింది కావున ఈ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలంలో అభిషేకాలు కుంకుమ అర్చనలు జరుగుతాయని 26న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. గణపతయే నమః సరస్వతయే నమః. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో ఈరోజు నుంచి దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు నుంచి 25 దసరా ఆదివారం వరకు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ప్రత్యేక అలంకరణలు మరియు అమ్మవారికి అభిషేకాలు సహస్రనామ కుంకుమార్చనంతో చేయడం జరుగుతుంది. ఈ యొక్క 17వ వార్షికోత్సవం దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో దీక్ష ధరించి ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి.